వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం నాలుగవ పాదం, జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. అయితే రాహుకేతు గ్రహ మార్పిడితో అక్టోబర్ 2023 నుంచి మే 2025 వరకు వృశ్చిక రాశి వారి అద్భుత యోగాలు, అదృష్ట ఫలితాల గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష్యంలో రాహుకేతువులను ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు. రాహుకేతువుల సంచార సమయంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో అల్లకల్లోలం చెలరేగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువు కేతువు గ్రహాలను అశుభ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే రాహుకేతువులు జాతకంలో స్థానాలను బట్టి ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో రాహుకేతు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. అక్టోబర్ 2023 నుంచి మే 2025 వరకు ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. రాహుకేతువు సంచారం సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు రావచ్చు. మీరు అక్కడే స్థిరపడాలని ఆలోచిస్తుంటే మీ ప్రణాళిక విజయవంతం కావచ్చు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. కెరియర్ పరంగా మీ కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. వచ్చే ఏడాదిలో మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు, ఆఫీసులో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి. ప్రారంభంలోని మొదటి మీ పరిస్థితి బాగానే ఉంటుంది. ఈ తర్వాతే మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది. కొందరు ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్ రాకపోవడంతో నిరాశ చెందవచ్చు. అయితే మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మరోవైపు వ్యాపారులు కొత్త ఏడాదిలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. వృశ్చిక రాశి వారికి కెరియర్ పరంగా సానుకూలంగా ఉంటుంది, కానీ ప్రారంభంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని మీరు మీ నైపుణ్యాలతో ఎదుర్కోవాలి. మరోవైపు కార్యాలయంలో పనిచేసే వారికి ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అయితే ఏవైనా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీకు అనుకూలంగా లేని రహస్య నిబంధనలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ రాశి వారికి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు అరికట్టడానికి మీరు సరైన బడ్జెట్ ప్రణాళికను చేయవచ్చు. అయితే తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు స్టాక్ మార్కెట్లో తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టాలి, అప్పుడే మీరు లాభాలను ఆర్జించగలరు. మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులకు గొప్పలకు పోయి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ప్రేమ వివాహ జీవితంలో ఈ రాశిలో ప్రేమలో పడేవారికి ప్రారంభంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ప్రేమ భాగస్వామితో రొమాంటిక్ జర్నీ చేయవచ్చు. మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. అయితే మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పును చూడవచ్చు. ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగుతుంది. ఈ సమయంలో సహనంతో ముందుకు సాగాలి. నవంబర్ తర్వాత మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ జీవితంలో మీరు మీ తల్లితో సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు మిగిలిన కుటుంబ సభ్యులతో కూడా గొడవలు ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సరైన సమయం ఇవ్వాలి. వారు మీ మానసిక స్థితిని చక్కదిద్దేందుకు సహాయపడతారు. మీ కుటుంబ సంబంధాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి, సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమయం బాగా ఉంటుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తే మంచిది. సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీకు గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చు.
ఆహారం పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి వ్యాయామం లేదా యోగా ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ లాంటివి తినకూడదు. వాటి వల్ల అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా అత్యవసరమైన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. విద్యాపరంగా చూస్తే ఈ రాశి విద్యార్థులు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు. ప్రత్యేకించి ప్రారంభంలో మీకు విద్య పట్ల ఏకాగ్రత లోపించవచ్చు. ఈ సమయంలో విద్యపై ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడవచ్చు. అంతేకాదు, మీరు కష్టపడి వాటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధిస్తారు. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల నుంచి సలహాలు, మార్గదర్శకత్వం, మద్దతు లభించడం వల్ల మీరు మంచి ప్రయోజనం పొందుతారు. వృశ్చిక రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు అరికట్టడానికి మీరు సరైన బడ్జెట్ ప్రణాళికను చేయవచ్చు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు స్టాక్ మార్కెట్లో తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు లాభాలను ఆర్జించగలరు. మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం చేస్తారు. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోళ్లపై దృష్టి పెడతారు. వీటి కొనుగోళ్ల వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది. వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం చేస్తారు. పనులు క్రమేపీ పుంజుకుంటాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం లభిస్తుంది. శుభకాలం నడుస్తోంది. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జ్యోతిష్య పరిహారాలు. హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి. రాహుకేతువుల శాంతి పూజ చేయాలి. వినాయకుని దేవాలయాలను సందర్శించాలి. సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయం చేయాలి. వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేయాలి. రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గా వీసే యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు దారంతో ధరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.